सिद्दिपेट जिल्ला हुस्नाबाद लो डाक्टर बीआर अंबेडकर जयंती संदर्भंगा एमएलए सतीश कुमार पार्टी स्टैंड तो कलिसि अंबेडकर विग्रहानिकि पूलमालल वेसि निवाळुलु अर्पिंचारु। सिद्दिपेट जिल्ला अक्बरपेट मंडलम बूंपल्ली ग्रामंलो श्री बीरप्प कामरति कल्याण महोत्सवं अंगरंग वैभवंगा निर्वहिंचारु। कल्याण महोत्सवंलो स्थानिक प्रजाप्रतिनिधुलु पाल्गोनि प्रत्येक पूजलु निर्वहिंचारु। अनंतरं आलयं वद्द एनआरईजीएस द्वारा निर्मिंचिन शेड्लनु एंपीपी साईलु डीसीसीबी डैरेक्टर वेंकटय्य आत्म कमिटी चैर्मन भास्कराचारि स्थानिक प्रजाप्रतिनिधुलु कलिसि प्रारंभिंचारु। పేట భూంపల్లి నూతల మండలంలోని భూంపల్లి గ్రామంలో మరి కుర్మ సోదరులకు మరి అద్భుతంగా నిర్మించినటువంటి సామూహిక గోల్డ్ సెంటర్ నిర్మాణం నిజంగా కూడా ఈ దుబ్బాక కాదు తెలంగాణలే ఒక ఆదర్శంగా నిర్మించుకున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు మరి అందుకు కృషి చేసినటువంటి మరి గ్రామ సర్పంచ్ బక్కి భాగ్యలక్ష్మి వెంకటయ్య గారు మరి ఈ గ్రామాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయి ఈ రోజు నిజంగానే మన జిల్లాలోనే ఉత్తమ అవార్డు గ్రహీత పొందినందుకు మేమందరం కూడా చాలా గర్వించుతున్నాం। మరి ఇంకా మునుముందు ఈ రాష్ట్రంకే మన ఉత్తమ అవార్డు ఇయాలి భూంపల్లికి। నిజంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో భూంపల్లిలో అన్ని వసతులు అన్ని వర్గాల వారికి మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి మన వెంకటయ్య గారు మరి అందరం కూడా తనను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క మిడ్దడి మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ కుర్మ సోదరులు కానీ మరి సర్పంచులు కానీ ఎంపీలు కానీ అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో
విజయవంతంగా పూర్తి చేసినట్టుంటే మనందరికీ కూడా ఈ మిడ్దొడి మండలానికి కూడా అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా ప్రయత్నం చేయాలని గౌరవ ఎంపీపీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. నమస్కరిస్తున్నా. ఎందుకంటే చాలా వరకు గ్రామాలలో మరి కలిసి కట్టుగా ఉండి మరి ఈ కుర్మ సంఘం వాళ్ళు ఒక పట్టుదలతోటి లీడర్ని కూడా కడుపు నొప్పియకుండా వాళ్ళు కళ్ళాలు పోసుకొని ఇంత కలిసికట్టుగా పని చేసుకున్న దానికి దీనికి ఎన్ఆర్జీఎస్ కానీ టోటల్ యావరేజ్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో మంచి నిర్ణయం ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా పట్టుదలతో చేసుకోవాలని మిడ్దొడ్డి ఎంపీపీగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మరి గౌరవ సర్పంచ్ గారు సంఘం వారు ముందుకొచ్చి మేము కళ్ళాలు నిర్మించుకొని వాళ్ళ పంట ఆరబోసుకుతానుకు మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద వారు కష్టపడి పోయించినందుకు నేను కుటుంబ సంఘ సభ్యులను అభినందిస్తున్నా. అట్లే మన గొల్ల షెడ్లు కూడా వాళ్ళు నిర్మాణం చేసుకొని ఇలా మన బల్ల షెడ్లు గొల్ల షెడ్లు ఇలా గుంపలు నిర్మాణం చేసుకొని తెలంగాణలోనే 120 కళ్ళాలు పోసిందంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఒక గ్రామంలో ఇన్ని కళ్ళాలు ఎక్కడ పోయలే. మరి ఇంత మంచిగా గొల్ల షెడ్లు కానీ బల్ల షెడ్లు కానీ ఏ గ్రామంలో కట్టలే. మరి యాదవ సోదరులు గొల్ల షెడ్లు కానీ ఇక్కడ బల్ల షెడ్లు కానీ మరి మొన్ననే మరి గౌరవ హరీష్ రావు గారి చేతుల మీదుగా మరి ఉత్తమ గ్రామ పంచ అవార్డు కూడా మన గుంపాలకు రావడం జరిగింది. మరి రాష్ట్రం లెవెల్లో కూడా అవార్డు కోసం కూడా మన గ్రామాన్ని కూడా పంపడం జరిగింది. ఏది ఏమైనా గుంపాల గ్రామం అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మన గౌరవ ఎంపీపీ గజ్జల సాయిలు గారు, మా జేపీటీఎస్ లక్ష్మీలింగం గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారు, మా ఆత్మకమిటీ చైర్మన్ భాస్కర్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఇంకా కూడా మా గుంపాల గ్రామ అభివృద్ధికి ఇంకా ఉత్తమ గ్రామ పంచ వచ్చింది కనుక రాష్ట్రంలో అవార్డు వచ్చినందుకు మీరందరూ కూడా బాగా కృషి చేసి మా గ్రామానికి ఇంకా అధిక నిధులు ఇచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. రాష్ట్రంలోని రైతుల సంక్షేమే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తుంగతుర్తి ఎంపీపీ గుండగాని కవితారాములు గౌడ్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈరోజు మన తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం తుంగతుర్తి మండలంలోని ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ గుండగాని కవితారామంగౌడ్ గారికి, వైఎస్ఎంపీపీ శ్రీశైలం యాదవ్ గారికి, అదేవిధంగా ఏపీఎం గారికి, మండలపాటి అధ్యక్షుడు సీతన్న గారికి, వార్డు మెంబర్లకు, సర్పంచులకు, అదేవిధంగా అమ్మాలీలకు, సంఘబంధ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా సోదరులకు ప్రత్యేక నమస్కారాలు చెప్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం రైతులకు వారికి ఎలాంటి ఇబ్బంది జరగొద్దని షెడ్యూల్ కన్నా ముందుగానే వరి కోతలు స్టార్ట్ అయినాయి కాబట్టి కంపల్సరీ ఐకేపీ సెంటర్ను ప్రారంభించమని అందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు తెలియజేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యేల ఆదేశాలతోటి ఇక్కడ మేము స్థానికంగా వీటిని ప్రారంభించడం జరిగింది. మరి రైతులు ఖచ్చితంగా ధాన్యాన్ని ఆరబెట్టుకొని వచ్చి కళ్ళంలో మద్దతు ధర పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కళ్ళం నిర్వహించే నిర్వాహకులు రైతులకు కానీ అమ్మాయిలకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారికి ఇక్కడ మంచినీళ్ళు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అందుబాటులో ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులకు బంధువులకు, ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మన కొండేటి వెంకట గారికి, మత్త కొండల గారికి, కత్తుల సూర్యనారాయణ గారికి, రైతుల పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో 103 దేశాలలో అంబేద్కర్ గారిని
ఇస్తున్నంటే ఆయనకు గౌరవం ఇస్తున్నంటే ఆయన ప్రపంచ మేధావి కావటం వల్లనే ఆయన పుట్టింది దళితుడైనప్పటికీ ఆయన చేసిన ఆయన పూజించినటువంటి బాధం చేసిన రావాలకు ముఖ్యం రావు విశాల భారత రంగంలో దళితులకు వర్గాల ప్రజలకు అన్ని రాజ్యాంగం రచించి ఈ దేశాన్ని నడిచినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఒక ఏర్పాటు చేసినటువంటి మహాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటున్నాను ఈ దేశంలో ఆయన ఒకసారి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఆస్తి హక్కులు కూడా ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని జవహర్లాల్ పదవి కాదు న్యాయశాఖ మంత్రి పదవి కూడా ఉచ్చిపుచ్చి నా జాతికి న్యాయం జరగాలి బిల్లు పోతే నేను ఇక్కడ ఉంటానని చెప్పినటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పాలన సాగిస్తున్నారని ఎంపీపీ గుండగాని రాములు గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయప్రదం చేయండి. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జోహర్ లో అంబేద్కర్ గారికి సాధిస్తాం. అంబేద్కర్ గారి ఆశయాలను